హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటలు ముచ్చట్లు నేను మీ లక్ష్మి ఇవాళ మనం చెప్పుకోబోతున్నది మంచి స్నాక్ రెసిపీ ఏంటి అంటే చెక్కలు చాలా చాలా ఈజీగా క్రిస్పీగా టేస్టీగా చేసుకోవచ్చండి ఈ చెక్కల రెసిపీ అసలు ఎంత క్రిస్పీగా వచ్చినాయో ఒకసారి వినండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మరి ఇలాంటి క్రిస్పీ చెక్కలు చేయడానికి కొన్ని కొన్ని టిప్స్ అయితే మనం పాటించాలండి బ్లడ్ స్టార్ట్ ద ప్రొసీజర్ ఎంత క్రిస్పీ టేస్టీ చెక్కలు ఎలా చేయాలో చూద్దాం ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని జల్లెడ పెట్టేసేసుకొని ఇందులోకి ఒక కప్పు పొడి వేయ పిండి వేసుకుంటున్నానండి పిండి చక్కగా జల్లి చేసుకున్న తర్వాత దీనిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత దీనిలోకి నేను సంబార్ కారం వేస్తున్నానండి ఎందుకంటే ఈ కారంలో జీలకర్ర ధనియాలు చిన్నుల్లిపాయలు మన దగ్గర రెసిపీ ఉందండి ఆల్రెడీ మన ఛానల్లో ఈ కారం వేయడం వలన చెక్కలు చాలా చాలా టేస్టీగా వస్తాయి దీంతో పాటుగా ఒక గంట సేపు నానబెట్టిన పచ్చిశనగపప్పు చాలా రకాలు చేసుకోవచ్చు అండి ఈ చెక్కలు నాకు తెలిసే ఒక ఎనిమిది తొమ్మిది రకాలుగా చేసుకోవచ్చు నేను మీకు అవన్నీ కూడా తర్వాత పోస్ట్ చేస్తాను దీంతో పాటుగా కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి స్పూన్తో అన్నీ పిండికి పట్టేలాగా కలుపుకొని ఇందులోకి మూడు స్పూన్ల వేడి వేడి నూనె వేసుకోవాలండి ఖచ్చితంగా ఈ ఆయిల్ చాలా వేడిగా ఉండాలి ఆయిల్ వేసిన తర్వాత కూడా ఒక్కసారి స్పూన్ తీసుకొని పిండికంతా ఆయిల్ పట్టేలాగా కలుపుకొని గోరువెచ్చని నీళ్లు కొన్ని కొన్నిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి నీళ్లు వేడిగా ఉంటాయి కాబట్టి ఒకసారి కొంచెం పిండికి పట్టే వరకు అయితే కొన్ని ఒక రెండు మూడు సార్లు స్పూన్తో కలుపుకోండి తర్వాత చేత్తో కలుపుదాం చూసారా ఇప్పుడు మనం చేతితో కలిపేసేసుకుందాము నీళ్లు మాత్రం కొంచెం కొంచెంగానే యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే పిండి జారైపోతే మనకి చెక్కలు పర్ఫెక్ట్గా రావన్నమాట చూడండి చాలా చక్కగా అంతా అంతా కలిసేలాగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసుకొని పిండిని అన్నిటినీ కూడా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చెక్కలు చాలా క్రిస్పీగా వస్తాయండి ఇదిగోండి నేను మొత్తం బాల్స్ చేసేసాను నేను పూరి ప్రెస్ మిషన్లో చేస్తున్నానండి చూసారా ఇప్పుడు అడుగున ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టుకొని దీనిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి కవర్తోనే చక్కగా ఆయిల్ని స్ప్రెడ్ చేసేసుకోవచ్చు చేసుకొని ఒక్కొక్క చిన్న చిన్న ముద్ద తీసుకొని దీనిలో పెట్టుకొని కూడా ఇంకొక ప్లాస్టిక్ కవరు పెట్టుకున్నాము అంటే ఈజీగా వచ్చేస్తాయి ఎక్కడ అతుక్కోకుండా మిషన్కి చిన్నగా ప్రెస్ చేసుకోండి మరీ గట్టిగా ప్రెస్ చేయకూడదు అలానే తక్కువ ప్రెస్ చేయకూడదు ఇవి చేసిన చేసినట్టుగా ఫ్రై చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ ఒకసారి హీట్ అయిందో లేదో చెక్ చేశాను ఆయిల్ చక్కగా హీట్ అయింది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చెక్కల్ని ఫ్రై చేసుకోవాలండి చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఆయిల్ మీద పడకుండా చూసుకోవాలండి ఆయిల్ చాలా వేడిగా ఉంటుంది డీప్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఎక్కువ జాగ్రత్తగానే ఉండాలి ఒకసారి ఒకవైపు చక్కగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా రెండో వైపు తిప్పాలి చూసారా చక్కగా పొంగుతూ ఎంత బాగున్నాయి అంటే ఎంత క్రిస్పీగా వచ్చినాయి అండి చాలా చాలా టేస్టీగా వచ్చినాయి ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసేసుకోండి మరీ ఎక్కువ రెడ్గా రానివ్వద్దండి ఎందుకంటే చక్కలు బయటకు తీసిన తర్వాత కూడా మంచి కలర్ వస్తాయి ఇలా వస్తే సరిపోతుంది అనమాట ఫ్రెండ్స్ మీకు నచ్చిందా అయితే తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్